డాక్టర్ గారు, ఇప్పుడు ఆయుర్వేదం అని అంటే మన ఇంట్లో ఉండే, కిచెన్లో ఉండే వాటితోనే మనము మంచిగా అన్ని చేసుకొని హెల్దీగా తినొచ్చు అని అంటారు కదా, సో వాటి గురించి ఏమైనా చెప్పండి. అయితే ఆయుర్వేదం అంటే కిచెన్ కాదు, కాదా? ఆయుర్వేదం కిచెన్, ఆయుర్వేదం ఒక మహాశాస్త్రం అది. అయితే కిచెన్లో ఉండే అనేక వస్తువులు, మనం నిత్యం వాడేటువంటి అనేక వస్తువులకు అనేక గుణములు కలిగి ఉన్నాయి. మనం మన పోపర పెట్టెలోకి వెళదాం, ప్రవేశిద్దాం. మినుములు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, మామూలి ఉల్లి, ఇంగువ, ఇవన్నీ కూడా, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ అద్భుతమైన ద్రవ్యాలు. అయితే ఏదైనా కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆహారం కింద అవుతుంది, తక్కువ మోతాదులో తీసుకుంటే ఔషధం కింద వస్తుంది. అట్లా మన కిచెన్లో ఉండేటువంటితో అనేక వ్యాధులు నయం చేయవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఈ మెంతులు ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఈ మధుమేహ రోగులకు రోజు రాత్రిపూట మెంతులు నానబెట్టుకొని ఉదయం పూట మెంతులు వేసుకోవాలని చెప్తున్నాం. మరి అదొక మంచి ఇది కదా. అట్లాగే ఆయుర్వేదంలో కొన్ని పరిభాషల్లో ఏముంటుంటే దీపనము, పాచనము అనే ఒక రెండు పదములు ఉన్నవి. దీపనము అంటే ఏంటి, అగ్నిదీప్తిని కలిగించటము. అంటే మనం తినే ఆహారం ఏ విధంగా జీర్ణం అవుతుంది, జఠరాగ్నితో జీర్ణం అవుతుంది. అటువంటి అగ్నిని వృద్ధి పొందించటం, అగ్నిని వృద్ధి పొందించడానికి మనం జీలకర్ర కానీ ధనియాలు కానీ, రుచి రుచ్యములు ఇవన్నీ రుచిగా ఉంటాయి. ఇవి లేకుండా మనం అన్నం తినగలుగుతాం, జీలకర్ర లేకుండా. లవణం, లవణం కూడా లేదు ఎట్లా, ఇంగు జీలక మిశ్రితం కించిత్ లవణం నాస్తి చేత్ అని, అంటే దాంట్లో చారులు అన్నీ వేసినా కూడా కొంచెం ఉప్పు వేయకపోతే ఎట్లయితే ఉంటుందో అట్లాగే అనేక ద్రవ్యం మనం కిచెన్లో ఉంటాయి. వాటిని పరిమితిగా మనం వాడుకుంటూ ఉన్నట్టయితే చక్కని ఆరోగ్యం మనకు కలుగుతుంది.